శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఆయన అభిమానులు శుభాకాంక్షల వెల్లువ వెలువరిసింది. దీనికి గాను ఆయన శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టారు అభిమానులు కార్యకర్తలు. వందలాది మంది అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ట్రైన్ సాయంతో గజమాలతో సన్మానించారు అభిమానులు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తాటిపర్తి జీవన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ధర్మపురి శాసనసభలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లు లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లా మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు, వందలాది మంది అభిమానులు, కుల సంఘాల నాయకులు, పోలీసు అధికారులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పూలభోకలు అందించి శాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అభిమానులు జీవన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. వందలాది మంది అభిమానులు నినాదాల మధ్య ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య శాంతి కపోతని ఆయన ఎగురవేశారు. నిరుపేద విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిణాభూషణంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు, పెద్దలు, జన హృదయ నేత, తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అభిమాన నాయకుడు, ముఖ్యంగా దళిత బలహీన వర్గాల, మైనార్టీ, అల్పసంఖ్యాల ప్రజల పక్షాన నిత్యము పోరాటం చేసినటువంటి మా పూజ్యులు, గౌరవనీయులు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన కూడా మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు మరి మా యొక్క నాయకుని యొక్క జన్మదిన వేడుకలు మేము వారి చేతుల మీదుగా మేము జన్మదిన కేక్ కట్ చేసుకోవడం కానీ అదేవిధంగా వారి యొక్క అభినందన తెలియజేసే విషయంలో పట్ల ఎక్కడ కూడా వేరు వారి యొక్క అభిమానం కూడా వెలగట్టలేదని కూడా మనవి చేసుకుంటూ మరి ఇంత పెద్ద గౌరవాన్ని, మర్యాదను మా ప్రజల పక్షాన మా నాయకుడు నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని, ఆ దేవుని లక్ష్మీ ఆశీస్సులతోని శాసనసభ్యుడిగా, విప్పుగా మా పెద్దల యొక్క నమ్మకం, విశ్వాసం వారి యొక్క ఏదైతే మా లక్ష్మణ్ కుమార్ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలని కోరుకున్నట్టుగా ఈరోజు వారి యొక్క దయ, వారి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా అయినటువంటి మొదటిసారి వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. సమాజ సేవ అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, అదృష్టంగా భావించాలని చెప్పండి. నాకు ఇవాళ ప్రజాసేవకు సంబంధించి 1981 అంటే 4 శతాబ్దాల పైగా గడుస్తుంది. ప్రత్యక్షంగా ప్రజా జీవితంలో అలాంటి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభం కాబట్టినటువంటి యొక్క ఈ ప్రజా జీవితం ఇవాళ అంచెలంచెలుగా శాసనసభ్యుడిగా కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రివర్గ సభ్యుడు కానివ్వండి, ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా కానివ్వండి, హోదాకు సంబంధం లేకుండా ఇక్కడ సుదీర్ఘ 4 దశాబ్దాల ఈ ప్రజా జీవితం, ఇక్కడ సమాజ సేవకు అంకితం కావటం, సేవ చేసేటువంటి ఒక అవకాశం మనకు లభించటం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను చెప్పంటున్నాను. ఈరోజు మరి నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మిత్రులు, చిరువేపు రాజులు, కార్యకర్తలు, అభిమానులు ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా వారి అభినందనలు తెలియజేస్తుంటే నిజంగా నేను అంటే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను చెప్పండి. అంటే హోదాకు సంబంధం లేకుండా పిల్లవారు నన్ను గుర్తించి ఈ అభినందనలు తెలియజేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు నా శేష జీవితం ఏదైతుందో ఏ హోదాని కాకుండా నా జీవితకాలం ఏదైతుందో సమాజ శ్రేయస్సు కొరకు ప్రజాసేవకు అంకితం చేయబడే విధంగా ముఖ్యంగా జగిత్యాల ప్రాంత ప్రజానీకానికి సేవ చేసేయడానికి నా బాధ్యత భావిస్తాను చెప్పటం నేను. నేను మరొకసారి ఆ భగవంతుడు నాకు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుతూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చబడే విధంగా చెప్పండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది
ఇది ఒక ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా భావించాలని చెప్పారు. అటువంటి ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో, ఇప్పుడు ముఖ్యంగా విద్య, వైద్యం అందరికీ సమానమైనటువంటి ఒక హక్కుగా ఏదైతే భారత రాజ్యాంగం కల్పింప చేయబడడం జరిగిందో దానికి అనుగుణంగా అందరికీ కల్పింప చేయబడటం ఈ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నాను. అట్లా ఏదైతుందో నిరుపేద వర్గాల సంక్షేమానికి సంబంధించి ఇక్కడ దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాలు, మా మహిళలు, ఆడబిడ్డలు అందరి సంక్షేమమే ప్రధానంగా ఎంచుకొని ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పని ఒక భావన వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు ఈ ఆత్మత్యాగాలు బలిదానాలతోనే కేంద్ర ప్రభుత్వం స్పందింప చేయడం జరిగిందో, అటువంటి నిరుద్యోగ యువతకు సంబంధించి వారికి అందరికీ ఇలా ప్రభుత్వం మరి వారికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పని భావన వ్యక్తం చేస్తూ, నేను మరొకసారి జన్మదినాన్ని పురస్కరించుకొని నాకు ఇంత అభినందన తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి ఒక మిత్రులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. క్యాండిల్ చూడు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి మీరు. పేపర్ కంటిన్యూ Come on. Kinno. Okay.
కేక్ తీసుకోవడానికి రెడీ ఉన్నారా? Thank you.
ఐదు